ఈ మధ్య కాలంలో నేను కొన్ని విషయాలు విన్నాను. యాక్చువల్లీ లైఫ్లో ఏమన్నా బాగోపోతే కొంతమంది ఏం చెప్తారంటే కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఉప్పు దీపాలు పెట్టండి, తమలపాకులో లవంగాలు ఇన్ని లవంగాలు పెట్టుకుని ఒక మర్రి చెట్టు దగ్గర పెడితే మీరు మనసులో అనుకున్నది జరుగుతుంది, లేదా మీ ఇంట్లో ఏవైతే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయో కొంచెం తగ్గుతుంది అని చెప్పి చెప్తుంటారు. ఇవి ఎంతవరకు నమ్మచ్చు అంటారు? 200% నమ్మచ్చమ్మా. ఇదే కదా అమ్మ, మరి వాళ్ళు చేసేది ఏంటిదమ్మా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, తాంత్రిక శక్తిని ఎంతవరకు నమ్మొచ్చని. మరి ఇదేంటిదమ్మా? ఇది ఒక తాంత్రికంలో భాగమే కదా. ఇప్పుడు ఉప్పు దీపం పెడతారండి, ఉప్పు దీపం అనే దాని గురించి తాంత్రికంలో ఉంది, ఉప్పు నెగిటివ్ను గుంజేస్తుంది. గుమ్మడికాయ ఉందండి, మనం గుమ్మడికాయ ఇంటి ముందర కడతాం. ఎందుకు కడతాము? అది దృష్టిని గుంజేస్తుంది. చూడండి, ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత గుమ్మడికాయ ఇలా మెత్తబడుతుంది, కొంచెం లోపలికి పోతుంది. దాని తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ అమావాస్య రోజు పౌర్ణమి రోజు మళ్ళీ కట్టాలి. అది ఎప్పుడు కానీ గుమ్మడికాయను అమావాస్య రోజు పౌర్ణమి రోజు మాత్రమే కట్టాలి. అది ఎప్పుడైతే మెత్తకపోతుందో మళ్ళీ తీసేయాలి. ఈ ఉప్పు దీపం కూడా అంతేనండి. ఉప్పు దీపము ఎప్పుడు దీపం కింద ఉప్పు అనేది పెట్టాలి. ఆ వేడికి ఆ ఉప్పు తాకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఓకే, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇవన్నీ మేము చెప్పినవి కాదండి, వేదాలు ఉపనిషత్తులల్లో ఉన్న బాపతి. ఈ మంత్రం తంత్రం అనేది ఇది ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ వీటిలల్లో ఉన్న బాపతి రహస్యాలే. ఏ ఒక్కరు కల్పించుకొని చెప్పినవి కాదండి. కాబట్టి ఇంటి ముందట గుమ్మడికాయ కట్టినా ఇంట్లో ఉప్పు దీపం పెట్టినా పితృదేవతల శాపాలండి. పితృదేవతల శాపాలు కూడా చాలా మట్టుకు మీరు తెలుసుకోవాలండి. పితృదేవతలకు శాపాలు కొందరికి ఎన్ని పూజలు చేయించుకున్నా పోవండి. పోనప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అమావాస్య రోజు ఉంటుందండి, రేపు 5వ తారీఖు నాడు అమావాస్య వస్తుంది, ఆదివారంతో కూడిన అమావాస్య వస్తుంది 5వ తారీఖు నాడు. చిన్న ఒక దానిలో ఒక గిన్నెలో నీళ్లు తీసుకుపోవాలండి. మీకు మెయిన్ డోర్ ఎటు ఉంటుందండి? తూర్పు దిక్కును ఉంటుంది అనుకోండి, ఉత్తర దిక్కును ఉంటుంది అనుకోండి. మెయిన్ డోర్ ముందట వెళ్ళిపోవాలి. మీ డోర్ ఏదైతే ఉంటుందో మెయిన్ డోర్ను ముందట వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇంత 30 నీళ్లు బయట పెట్టి ఒక చిన్న దానిలో కప్పులో నీళ్లు బయట పెట్టి మనం తినే అన్నంను ఇంత ఒక ఆకులో తీసుకుపోయి ఆడ పెట్టి ఆడ ఏదో ఒక ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకులో పెట్టి పైకి చూసి అప్పుడు పితృదేవతలు 12 నుంచి 1:30 మధ్యలో వస్తారండి. వచ్చినప్పుడు పైకి చూసి మధ్యాహ్నం పైకి చూసి దండం పెట్టి, నా తల్లిదండ్రులారా, నేను నాకు తల్లిదండ్రులు వీర అయితే తల్లిదండ్రులు, లేకుంటే తాత ముత్తాతలు అయితే వాళ్ళకు దండం పెట్టుకొని నా వల్ల ఇంతే అయింది, నా పరిస్థితి మంచిగా అయినప్పుడు బాగా చేస్తాను అని చెప్పి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి పెట్టి చూడండి. వాళ్ళ జీవితం ఒక 5 వారాల్లో ఎలా మారుతుందో చూడండి. 5 అమావాస్యలకు కానీ 5 పౌర్ణముల తర్వాత కానీ వాళ్ళ మనసు ఎంత ప్రశాంతతకు వస్తుందో చూడండి. అంటే పితృదోషాలు కూడా మనిషిని ఎలా స్ట్రెస్కు లోన్ చేస్తాయంటే ఆ విధంగా స్ట్రెస్కు లోన్ చేస్తాయండి. చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు చనిపోవడంతోనే ఒకటేసారి అన్ని కథం చేస్తున్నారు, వెళ్తున్నారు, మునుపటి లెక్క కార్యక్రమాలు చేస్తలేరు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇది ఒక చిట్కా చెప్తున్నానండి. ఇది ఒక్కటి చేర్చుమనండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. పితృదోషాలకు సంబంధించి మాత్రం ఇది అద్భుతమైన చిట్కానండి. ఓకే, ఒకటి ఉప్పు దీపాలది. ఉప్పు దీపాలది కూడా చాలా అద్భుతం అండి. ఇంటి ముందర ఖచ్చితంగా మనిషి గుమ్మడికాయ కొట్టాలండి. ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు ఇంట్లో ఖచ్చితంగా, ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఇంట్లో గుమ్మడికాయ బలిదానం చేసిన తర్వాతనే, బలిదానం అంటే కొట్టి దాని మీద కుంకుమ చల్లి అమ్మవారికి ఒక అగరబత్తి ముట్టించి బయటికి వెళ్తే ఒక 5 అమావాస్యలు కానీ 5 పౌర్ణములు కానీ ఈ విధంగా చేసి చూడండి. 2 గుమ్మడికాయ కొట్టాలండి. ఒక గుమ్మడికాయ కట్టాలి, ఒక గుమ్మడికాయ కొట్టాలి. ఓకే, కొట్టి పోవాలండి. ఎంత 100 రూపాయలు ఖర్చు అండి, అంతకు మించి కాదు. అదే ఒక 5 వారాలు చూడండి మీ లైఫ్లో ఎంత మార్పులు వస్తాయి, ఎంత మార్పులు వస్తాయి చూడండి. 5 అమావాస్యలు కావచ్చు, 5 పౌర్ణములు కావచ్చు, ఎప్పుడైనా సరే ఓకే, ఎంత మార్పులు వస్తాయో చూడండి. ఏ టైంలో చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు అమావాస్య ఉన్న టైంలో అండి. ఒక్కొక్కసారి ఒక ఇది ఈ విషయం క్లారిటీ చేయాలండి, ఈ విషయం క్లారిటీ చేయాలి. ఇప్పుడు రేపు వస్తుంది అమావాస్య, 5వ తారీఖు 4వ తారీఖు నాడే వస్తుంది అండి.
నాలుగో తారీఖు నాడు 4:40 వస్తుంది. వచ్చి ఎప్పుడు వెళ్తుంది? 4:10 వెళ్తుంది అండి. 4:10 వెళ్తుంది. అలాంటి టైంలో అప్పుడు ఏం చేయాలి కదా అంటే ఎర్లీ మార్నింగ్ 7 గంటల టైంలో కొట్టాలండి. తెల్లవారితే అంటే ఆదివారం ఉదయం 7 గంటల టైంలో కొట్టాలి. ఒకవేళ 7 గంటలకే వెళ్ళిపోతుంది అని, ఒక్కొక్కసారి 7 గంటలకే వెళ్ళిపోతుంది అండి. 7 గంటలకు వెళ్ళిపోయిన టైంలో నైట్ టైంలో కొట్టాలి. నైట్ అది ఏ టైంలో కొడితే బెటర్ అంటారు? 9-10 మధ్యలో. 9-10 మధ్య తినక ముందు ఎప్పుడైనా పర్వాలేదు. 8 పర్వాలేదు. కొందరు 7 గంటలకు తింటారు, కొందరు 8 గంటలకు తింటారు, కొందరు 9 గంటలకు తింటారు. తినక ముందు కాళ్ళు చేతులు కడుక్కొని కొట్టి అమ్మ అని చెప్పి దీవించి చాలా బాగుంటుంది. చాలా మార్పులు కూడా వస్తాయంట. చాలా మార్పులు. ఈ విధంగా చాలామంది డాక్టర్లు కానీ మన బిజినెస్ మ్యాన్లు కానీ బిల్డర్స్ కానీ చేసిన వాళ్ళని కూడా నేను చాలామందికి చెప్పాను. మంచి రిజల్ట్స్ వచ్చాయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అండి ఇది. థ్యాంక్ యూ గురుజీ. ఓకే అమ్మా.